గత 4 రోజులుగా ఆస్పరి మండలంలోని చిన్న హోతూరు రెవెన్యూలో తమ కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడినట్లు కొన్ని పత్రికల ద్వారా ఆరోపణలు వస్తున్నాయని అయితే అవన్నీ అసత్య ప్రచారాలని ఇలాంటి బూటక ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మకూడదని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గుమ్మనూరు జీరావు ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేయనంత వరకు ఎప్పుడు భయపడడు. గుమ్మనూరు జీరావు ఎప్పుడు దేహంలో ఉండే ఏ రోజైనా కూడా తప్పు చేసినప్పుడు భయపడతా, కానీ తప్పు చేయకున్నప్పుడు గుమ్మనూరు జీరావు దేహంలో ఏ ఒక్క కూడా భయపడదని చెప్పేసి ఒక మాట చెప్తున్నా. తర్వాత నిన్న మొన్న 4 రోజుల నుంచి నిన్న కూడా మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ నా పైన అభియోగం వచ్చింది. ఆ అభియోగానికి నేను ముందుగా నేను సూటిగా మీడియా మిత్రులు అందరూ చెప్తున్నా, ఆస్పరి మండలం చినోవతురు గ్రామానికి చెందిన మను మంజునాథ్ అనే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు మను వాళ్ళు తండ్రి పెద్ద ఆయన, మంజునాథ్ చిన్న ఆయన. వాళ్ళు గత 20 సంవత్సరాలు ఆస్పర్ మండలము చిన్నవతూరు అయితేనేమి ఆస్పర్ అయితేనేమి భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమే. ఆ రోజు దాని విలువ భూమి విలువ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఉన్న రోజు ఆ రోజు. కానీ ఆ రోజు వారు దాదాపుగా 25,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన మాట వాస్తవం. దాదాపుగా 4,200 ఎకరాలు వాళ్ళు ఆ రోజు కొనుగోలు చేయడం వాస్తవం. అయినా కూడా ఆ భూమి కూడా ఒకే దగ్గరే కాదు, అక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 10 ఎకరాలుగా ఉంది. అది ఒక ట్రస్ట్గా చేసుకోవాలని చెప్పేసి ఆ భూమి కొనుగోలు చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏదో ఒక చేసుకోవాలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే టైంలో వాళ్ళ పెద్ద ఆయన మను వాళ్ళు తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత దాంట్లో డైరెక్టర్గా మంజునాథ్ ఉన్నాడు, మను ఇద్దరు ఉన్నారు. తర్వాత ఇద్దరు మధ్యలోనూ వాళ్ళ తండ్రిలో ఉండే ఆస్తుల్లో వాళ్ళ తండ్రికి వాళ్ళ ఆయనకు తెలిసింది కానీ కొడుక్కి తెలియదు. దాంట్లో నాది కూడా భాగం ఉందని చెప్పేసి నాకు మంజునాథ్ చెప్పడం జరిగింది. తర్వాత మొన్ననే ఆయన ఒక 6 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు. నా దాదాపుగా 25 సంవత్సరాలు అయింది, నేను పొలాలు తీసుకున్నాము ఆస్పరి చిన్నవతులు గ్రామంలోకి సంబంధించిన భూములు కొనుగోలు చేశామని చెప్పేసి మంజునాథ్ నా దగ్గరికి వచ్చాడు. సరే మంజునాథ్, నువ్వు అన్నావు కదా భూములు ఆలోచుకున్నావు కదా, సరే మీకు భూమి నీ భూమి కరెక్ట్గా ఉంటే నాకు రికార్డ్స్ ఇవ్వండి. ఆ రికార్డ్స్ తెప్పించుకొని సబ్ రిజిస్టర్ దగ్గరికి నేను చూపించాను. సబ్ రిజిస్టర్ చూసి అన్న ఈ భూములు ఆయన అమ్మ దలుచుకున్నాడంట, ఈ భూములు ఏమైనా కిరికిరి ఉన్నావా, లేదంటే ఏదన్నా ఒక సమస్యకు చెందిందా, లేదంటే గవర్నమెంట్ వీళ్ళు కొనుగోలు చేసి ఏమన్నా గవర్నమెంట్ వీళ్ళు తప్పు చెప్పిందా అని అడిగితే అన్నా లేదన్నా స్వచ్ఛందంగా వాళ్ళు భూములు కొనుగోలు చేసింది వాస్తవమే. ఈయన భాగానికి ఈయన ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, ఈయనకు సంబంధించింది ఈయనకి అన్ని విధాల అర్హుడు ఆయన రిజిస్ట్రేషన్ చేయించడానికి ఈయన బాధితుడు, ఖచ్చితంగా ఈయన రిజిస్టర్ చేయించడానికి ఈయనకు హక్కు ఉంది అని చెప్పేసి నా దగ్గరికి చెప్తే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ అప్పుడు నేను 100 ఎకరాలు తీసుకోవడం నా కుటుంబ సభ్యులు తీసుకోవడం వాస్తవమే. తర్వాత తీసుకున్న తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత మను అనే ఆయన వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల పేరు మీద ఇది బయట అమ్మనాడు అనేది బయట తెలిసిన తర్వాత మను ఇద్దరు గొడవ పడినారు మంజునాథ్. ఆ గొడవ పడిన తర్వాత ఆయన మను మంజునాథ్ పైన బ్యాడో బెంగళూరులో ఏమో కేసు వేసినాడు అనేది చెప్పారు. ఆ కేసు మూల ఆధారంగా ఈ పేపర్లు అయితేనేమి మీడియా మిత్రులు అయితేనేమి ఒక మంత్రి దీంట్లో కొనుగోలు చేసినా అని చెప్పేసి ఏమి వస్తుంది రోజు, అది ఒక అభియోగం చెప్పేదానికి ఒక మంత్రి దొరకాలంతే. నేను చెప్తాను, కొన్ని ఒకరు ఆధ్వర్యం నుంచి ఒకరు రాశారు, ఆ రోజుల్లోన ఇంగ్లీష్ వాళ్ళు కడుక్కోరు, అది దొడ్డి కడుక్కోరు, తీసేది పేపర్లతో తుడుచుకుంటారు. ఇట్లా పేపర్లు టిష్యూ పేపర్లు కూడా రాసేవాళ్ళు కూడా దాన్ని కొంతమంది
తుడుచుకొని పరిచయం టిష్యూ పేపర్ కూడా నా పైన అవయోగం వస్తుంది కాబట్టి నేను మనిషి బాధపడి నేను ఈరోజు ఆ మాట వాడుతున్నాను ఎందుకంటే నిజాలేమి అన్యాయం ఎవరైనా పాల్పడుతున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి కానీ ఈరోజు ఆ పేపర్ల పైన కొంతమంది నేను ఏదో భూ కబ్జాదారుడు అంట అది ఏదో ఒక మనిషి రూపం పెట్టి ఏదో భూమిని మింగినట్లు చెప్పినారంట ఏదో రకరకాలుగా పేపర్లు సృష్టిస్తున్నారు నేను కబడతా నేను ఒకే మాట చెప్తున్నా వాళ్ళందరికీ కరెక్ట్ ఉంటే మీరు రాయండి ఇలాంటిది ఏదైనా మీరు వ్యక్తిగతంగా ఎవడో ఎవరో నాకి కావుకున్నోడు ఎవరైనా మీకు రైట్ చేసి మీరు చెప్పదలుచుకుంటే నేను మీకు సీరియస్గా చెప్తున్నా నా గురించి మీరు ఎక్కడైనా ఇది చేసుకోండి నేను తప్పు చేయను తప్పు చేసిన మంత్రి పదవి కానీ నా రాజకీయానికి కానీ సందేశం తీసుకుంటానని చెప్పి నేను చెప్తాను అదేవిధంగా ఈరోజు ఆ భూమి కొనుగోలు వచ్చిన తర్వాత మనోని నా దగ్గరికి వచ్చాడు సార్ ఇట్లా భూమి మా చిన్నయ్యను అమ్ముదలుచున్నాడు ఇట్లా మీ పైన మీకు అమ్మనాడు అనేది వచ్చాడు అవును మను ఇట్లా మీ ఇద్దరు చిన్నయ్యన కొడుకు కాబట్టి ఈ భూమి మాకు సంబంధం నా హక్కు ఉందని చెప్పేసి అమ్ముదలుచుకుని అమ్మనాడు కాబట్టి తీసుకువస్తే ఏమి జరిగిందని చెప్పేసి అంటే లేదన్నా మను ఏమన్నాడు మా నాన్న వాడ మా మంజునాథ్ అనే ఆయన ఇద్దరు అన్నదమ్ములు ఆ రోజు నేను డైరెక్టర్గా నేను ఆయన్ని నియమించుకో మా ఆయన నియమించుకున్నాడు తర్వాత మేము కొన్ని గొడవల వల్ల మేము ఇది అయిపోయింది ఆ భూములు నాకు కూడా సంబంధం ఉంది అని చెప్తే నేను ఆయన దగ్గర కూర్చొని మనుని అయ్యా మను నీకేమాత్రం కూడా నేను మాట ఎవరికి నేను అన్యాయం కానీ భూ కబ్జాలకు కానీ రౌడీజం అనే దౌర్జన్యం కూడా నేను ఏ రోజు కూడా నియోజకవర్గంలో నేను పాల్పడలేదు నీ భూమి అని నీకు సంబంధం ఉందని నువ్వు చెప్పావు కదా ఆ సంబంధానికి నీ భూమి అయితే నేను వదిలిపెట్టేస్తా లేదు మీ ఇద్దరు మధ్యలో ఏమనంటే ఇద్దరు కూర్చోబెట్టి న్యాయం చేసి పరిష్కరిస్తానని చెప్పింది వాస్తవమే తర్వాత ఆ బెంగళూరులో ఉండే పేపర్ ఆ కేసు తీసుకొని రకరకాలుగా రాసేది రాస్తున్నారు తర్వాత మను ఈరోజు నా దగ్గరికి వచ్చి అన్నా నేనే నేరుగా మీరు భూమి మీరు కొనుగోలు కానీ ఇంకోటి కానీ ఏ విధంగా కానీ మీరు బాధ్యతలు కాదు మీరు మా చిన్నాయన అమ్మింటే తీసుకున్నారు మా చిన్నాయన కూడా మేమిద్దరు మాట్లాడుకున్నాము ఆ భూమి మీకు సంబంధం లేదు ఆ రోజు మా చిన్నాయనకి నాకే సంబంధం కానీ థర్డ్ పార్టీ అది నేరుగా నేను భయపెట్టించింది లేదు ఇంకోటి లేదు ఆయన వచ్చి అమ్మ అమ్ముతానన్నప్పుడు సబ్ రిజిస్టర్తో నేను తెలుసుకొనుకున్నాను తర్వాత ఇద్దరు కూర్చొని తర్వాత వాళ్ళకు కొలిక్కి వచ్చినారు తర్వాత మను వచ్చి అన్న ఏదైనా ఉన్నా కూడా ఆ భూములు వివరం మా చిన్నయ్యది నాదే కాబట్టి మీకు సంబంధం లేదు ఏదైనా ఉంటే పెద్ద మనిషిగా నువ్వు న్యాయం చేయండి అని చెప్పి నా దగ్గరికి వచ్చాను అది కూడా ఈరోజు ఆయన కూడా మరీ వచ్చి నాకు కలుస్తున్నాడు ఆయన వచ్చిన తర్వాత ఈ భూములు సంబంధం లేదని చెప్పేసి నేరుగా పక్కలోనే కూర్చోబెట్టుకొని ఆ మను అయితేనేమి బస్సులో ఆయన క్వారంటైన్లో ఉన్నాడు ఎవరు మంజునాథ్ మను వస్తాడు ఈరోజు ఆ మను వచ్చిన తర్వాత మీడియా మిత్రులకు కానీ పేపర్ వాళ్ళకి కానీ అందరికీ ఆయనే చెప్తాడు స్వయాన వచ్చి మంత్రి గారికి సంబంధం లేదు మా చిన్న అమ్మింది వాస్తవమే మా ఇద్దరు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేము పరిష్కరించుకుంటాము ఆ భూములు ఆయన కబ్జా చేయలేదంటే మీడియా కానీ పత్రికలు కానీ మీ పైన నేను పరుగుదామ నష్టం వేస్తాను ఖచ్చితంగా మీరు దానికి గుర్తుపెట్టుకోండి లేదా ఇలాగే పిచ్చి రాత్రులు కాస్తే నా ఒక్క మకమే చూశారు ఇంకో మకం చూడాలి చూడద్దండి అని కదా నేను చెప్తున్నా ఎందుకంటే హెచ్చరిస్తున్నా నేను ఎప్పుడైనా కానీ ఈ గుమ్మనూరు చేరాం 10 మందికి న్యాయం చెప్పేవాడే కానీ 10 మందితో చెప్పించుకునే ఈ బెడ్లో ఈ చేరాంకి లేదు ముమ్మాటికి ఇది ఏదైనా కూడా ఎక్కడైనా కానీ సిద్ధమే చర్చికి రకరకాలుగా ఏ పార్టీ నాయకులు వచ్చినా సిద్ధమే నేను డైరెక్ట్గా మీడియాగా కొంతమంది లీడర్ రండి నేను నేరుగా కూర్చొని చెప్తా ఈ ఛాలెంజ్కి నేను సవాల్ విసురుతున్నాను ఏ పార్టీ నాయకులకైనా కూడా కాబట్టి నేను అన్యాయంతో పాల్పడలేదు నేను అన్యాయం పాల్పడింటే ఈరోజు 6 నియోజకవర్గం దద్దరిల్లిపోయేది ఒకరోజు అనేవాళ్ళు 2009 పోటీ చేస్తే మరో కష్టాలు వెంకటనాయుడు అని వచ్చాడు అని చెప్పి అనేవాడు నన్ను చూసి నా కాస్ట్ బోయ్ కులానికి చూసి భయపడారు జనాలు 2019 నుంచి ఈరోజు 2020 వరకు దాదాపుగా 11 సంవత్సరాలు ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కాదు అంటే నేను నియతగా ఉన్నా నేను ఎవరికి అన్యాయం చేయను నేను 10 మందికి న్యాయం చేస్తానా కానీ అన్యాయం చేయను కాబట్టి గుమ్మనూరు చేరం ఎప్పుడు అన్యాయం చేయకుండా ఉంటాడు తప్పు చేయడు తప్పు చేస్తే ఎప్పుడు కూడా తప్పు చేయడు కాబట్టి చేరం ఎప్పుడు మెలిసి మెలేసుకొని ఎప్పుడు
ముగ్గోళ్ళగా బయటకు ముందుకు వస్తాడని చెప్పేసి ప్రతి పేపర్ విలేకరులు దృష్టిలో మీరు పెట్టుకోవాలి. ఏదైనా రాసేటప్పుడు క్లీన్ గా రాయండి, లేదంటే నన్ను అడగండి అన్న ఫలానా టైంలో నువ్వు తప్పు చేసినావంట మా దృష్టికి వచ్చిందని చెప్పండి, నేను నా తప్పు ఉంటే తల వంచుకుంటా, తప్పు లేదంటే మీసు మెలేస్తాను అని పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి మీడియా మిత్రులకి నేను ఏమన్నా తప్పు మాట్లాడినా ఇవ్వటి మాట్లాడినా, ఎందుకంటే నా పైన తప్పు చేయకున్నాడు ఎవరన్నా ధైర్యంగా మాట్లాడతాడు. ఈరోజు ధైర్యంగా మీ మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారో అందరు రాండి, ఎన్ని పేపర్లు ఉన్నావు అని రాండి అని చెప్పంటే ధైర్యంగా నేను తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నేను మీ అందరి ముందు నేను చెప్తున్నాను క్లీన్గా. ఏ రోజు కూడా మీరు ఇప్పుడు చెప్పిన మాటలు కట్టు కాకున్నట్లు నేరుగా మీరు ప్రభుత్వానికి దృష్టికి కానీ లేదా ప్రజలకు కానీ మీరు తెలుపరుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు చూడొచ్చిన మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను. సిబిఐ చేసేదానికి నేను సిద్ధమే, ఆయన చేస్తాడంటే అయినా నేను తప్పు చేయలే. గుమ్మనూరు జయరామ్కి రాష్ట్రంలో 4 జిల్లాల్లోన బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. జయరామ్ అన్న మంచోడు, జయరామ్ అన్న మంచోడు అని చెప్పి ఎంతో మంది కార్యకర్తలు వాడిని ప్రెస్ మీట్లో అనేందుకు కూడా తెలిసింది. జయరామ్ అన్న ఎప్పుడు తప్పులు చేయడు. ఇప్పుడు నా పేరంటే ఏమంటారంటే జయరామ్ అన్న నన్ను మంచిగా అండ్రు, మా తమ్ముడు మా అన్న మా మామ అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఒక మాట చెప్పాలంటే ఈ దేవనగొండ మండలంలో పురాత క్రూరమైన దేవనగొండ కపటాలు అయితేనేమి, కోటకొండ అయితేనేమి, చిక్కిరి మండలంలో గుమ్మనూరు అయితేనేమి, దేగిలపాడ అయితేనేమి, దాదాపుగా ఒక గ్రామంలో 100 మండలు అయిన కాలాలు ఉన్నాయి. ఆ రోజు ముండు మొప్పలు ఉన్నారు అక్కడ. కాబట్టి జయరామ్ వచ్చిన తర్వాత రాజకీయం పూర్తిగా మాయమైపోయిన తర్వాత ఒక అన్న బావుగా తమ్ముడు అనే ఒక భావంలో తాలూకు అంత ఉంది. కాబట్టి అందరూ దాన్ని ఎక్కడ ఇప్పుడు అందరూ అట్టడుగు వర్గానికి వచ్చిన ప్రజలు ఉండేది, వాళ్ళ కష్టాలు